మళ్ళీ ఇందరమ్మ రాజ్యం వస్తేనే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క అభ్యున్నతి కోసం మళ్ళీ పునాదులు పడతాయని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మిత్రులారా మిత్రులారా ఇవాళ నిన్న ఈ పాల్కొండ నియోజకవర్గంలో నరసింహస్వామి గుడిలో దర్శనం చేసుకొని ఆ తర్వాత సంఘాలతో రైతు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను నిన్న మా మిత్రుడు మోహన్ రెడ్డి గారి సూచన మేరకు సంఘాల సభ్యులను యాదవ సోదరులను గొర్రడు కాపు మిత్రులను ఇతర రైతు సంఘాల నాయకులను కలవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి పసుపు రైతులను మిర్చి రైతులను మొక్కజొన్న రైతులను సోయాబీన్ రైతులను వరి పండించే రైతులను చెరుకు రైతులను కలవడం ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేయబోతుందో ఆ సమస్యలు తెలుసుకోవాలని నేను ఆత్మీయ సమ్మేళనం పెట్టినాం మేము ఈ ఆత్మీయ సమ్మేళనం పెడితే ఆ సన్నాసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొడ్డి దగ్గర కాపలా ఉండే ఆ గడీల దగ్గర ఉండే పెద్ద జీతగాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు గ్రామాలకు వచ్చి సంఘాలను బెదిరించిందంట రేవంత్ రెడ్డి సమావేశానికి మీరు వెళ్ళొద్దు కావాలంటే మీరు దావతులు చేసుకోండి మందు తాగండి చిందులు వెయ్యండి అని చెప్పి నేను ఒక సన్నాసి తిరిగిండంట ఎన్ని చెప్పినా ఒకవేళ తినకపోతే పోలీసులకు చెప్పి తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించే ప్రయత్నం చేసిండంట సంఘాల సభ్యులు చెప్పిన నువ్వు ఇట్లాంటి అతి వేషాలు వేస్తే నీ ఈపు సున్నమవుతుంది మేమందరం ఆత్మీయ సమ్మేళనానికి వెల్లుడు వెల్లుడే అన్నను కలుచుడు కలుచుడే అన్నకు రైతుల సమస్యలు చెప్పుడు చెప్పుడే అని చెప్పి అక్కడికి వచ్చిను వాళ్ళతో నేను మాట్లాడినా ఈ ప్రాంతంలో పసుపు రైతులది ఒక కోస చెరుకు రైతులది ఇంకో కోస మొక్కలు వండించటోళ్ళది మరో కోస వడ్లు వండించటోళ్ళది చెప్పే పరిస్థితే లేదు మరి ఇవాళ నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నిజామాబాదులో నిజాం సాగర్ కడితే కాంగ్రెస్ పార్టీ శ్రీసా శ్రీరామ్ సాగర్ కట్టింది పోచారం ప్రాజెక్టు కట్టింది ఇవాళ ఈ ఈ ఆర్మూరు ఈ పాల్కొండ ప్రాంతంలో రైతులు ఆత్మగౌరవంతో ఉన్నారంటే ఇక్కడ ఇత్తన సీడ్ పండిస్తుండ్రు అని అంటే ఆనాడు నిజాం నిజాం సాగర్ కట్టిండు కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ కట్టింది పోచారం ప్రాజెక్టులు కట్టింది పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేసిన యాభై ఏళ్ళ కింద ఈ గడ్డ మీద రైతులకు ఒక సమగం ఉండాలి రైతు సమస్యల మీద చర్చించాలి రైతులకు ఒక గుర్తింపు ఉండాలని ఆ ఏళ్ళ యాభై ఏళ్ళ కింద బద్దం నరసింహారెడ్డి రైతు సంఘాలు పెట్టి రైతులకు ఒక కండువా ఇచ్చి మీ ఆత్మ గౌరవాన్ని రైతు బిడ్డల ఆత్మ గౌరవాన్ని ఏ నాయకుడైతే భుజాల మీద మోస్తాడో ఆ నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పి ఈ ప్రాంత రైతులు ఈ కండువాను తయారు చేస్తే ఇవాళ దేశం నలుమూలలా ఏ రైతు సంఘాల నాయకులైనా ఇవాళ కండ్వాను రైతు ఆత్మగౌరవాన్ని భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు మిత్రులారా ఆనాడు ఈ ప్రాంతం నుంచి అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమాన్ని పార్లమెంటులో వినిపించింది పెద్దలు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఈనాటి మంత్రి గీతారెడ్డి గారు తల్లి ఈశ్వరి బాయ్ గారు ఈ నిజామాబాదు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు బాలాగౌడ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు ఈనాడు మీ కళ్ళ ముందలు ఉన్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మీ జిల్లా ఆత్మగౌరవం సాగునీటి పారుతల శాఖ మంత్రిగా చేసి రాష్ట్రంలోనే మచ్చలేని నాయకుడుగా అవినీతి ఆరోపణ లేని మంత్రిగా ఇవాళ మీ నిజామాబాదు జిల్లా యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఇవాళ హర్యానా పంజాబు రైతులు ఎట్లయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాల కోసం కొట్లాడి నిలదీసి నరేంద్ర మోడీ మెడలు వంచి చట్టాలు వాపసు తీసుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పించే వరకు ఏ రకంగా పోరాటాలు చేసినో ఇవాళ చెరుకు రైతులు పసుపు రైతులు ఎర్రజొన్న రైతులు ఈ గడ్డ మీద హర్యానా పంజాబ్ రైతులకు తీసిపోకుండా పౌరుషంలో పోటీ పడి ఈ గడ్డ మీద ఉండే రాజకీయ నాయకులు నిలదీసి హక్కులు సాధించుకున్న చరిత్ర ఈ ప్రాంత రైతులకు ఉన్నదని నేను చెప్తున్నా మిత్రులారయ్యాల ఆలోచన చేయండి ఆనాడు జొన్నలు కొని మోసం చేస్తే రైతులు తిరగబడితే ప్రభుత్వాలే దిగొచ్చి మీ పైసలు మీకిచ్చే పరిస్థితి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో చెరుకు కర్మాగారాలు వల్లే చెరుకు పరిశ్రమల నాడు నడిపిను ఈ ప్రాంత రైతులకు అనుకూలంగా ఉన్నారు కానీ మనం కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల పదిహేనులో ఇక్కడ ఉండే నిజాం చక్కెర కర్మాగారాలను మూత పెట్టాడు మరి కోరుట్లలో ఉన్న చక్కెర పరిశ్రమ ముందల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అక్కడి దీక్షలు వచ్చి రైతులకు మాటిచ్చింది వంద రోజుల్లో చక్కెర పరిశ్రమలను తెరిపిస్తా నాది బాధ్యత అని చెప్పింది వంద కాదు వెయ్యి రోజులైనా చక్కెర పరిశ్రమలు తెరవకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంత రైతులు పసుపు రైతులు నూట డెబ్బై రెండు మంది ఎన్నికలలో నామినేషన్ వేసి కల్వకుంట్ల కుటుంబాన్ని ఖతం చేసి పాతరేసిన చరిత్ర ఈ ప్రాంత రైతులకు ఉన్నది ఆ వల్ల మీకు మాటిచ్చి మిమ్మల్ని మోసం చేస్తే ఎంత పెద్దవాళ్ళైనా ఎంత మునగాలైనా ముఖ్యమంత్రి కుటుంబమైనా ముఖ్యమంత్రి బిడ్డైనా కల్వకుంట్ల కంత్రీలైనా ఈ ప్రాంత రైతులతో పెట్టుకుంటే నిజామాబాదు పార్లమెంటులో ముఖ్యమంత్రి బిడ్డను గోతిదీసి బొంద పెట్టిన చరిత్ర గొప్ప చరిత్ర మీకున్నది అదేవిధంగా మిత్రులారా రెండో గాయన వచ్చిండు అతనికంటే గనుడు ఆచంట మల్లనా అని ఇక ఆయన గురించి ఎక్కువ తెలవ చెప్పను కానీ నాకున్నది గుండు మీకు ఇచ్చింది బాండు అన్నాడు ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అని బాండు పేపర్ రాసిచ్చండు పూర్తి పూర్తిగానికి వస్తుంది ఎక్కడ పోయింది పసుపు అని మా మిత్రుని అడుగుతున్నా నాకు మంచి మిత్రుడే కానీ మిమ్మల్ని మాటిచ్చి మోసం చేసినాక ఆ మిత్రుత్వానికి విలువేముంది ఆ ఆయల్లా మీకు చంద్రశేఖరరావు మీద కోపం వచ్చింది కవితమ్మ మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాను కానీ ఆ కోపంలో మీరు ఆలోచన చేయకుండా పోయి బీజేపీని గెలిపించిండు ఏమైంది మన పరిస్థితి పెన్న మీద నుంచి వైపు ఇలా పడ్డటైంది ఇవాళ చెప్పుకుందాం అంటే ఉండేది లేదు చేద్దామంటే ఆయనకు ఢిల్లీలో వినేది లేదు మరి ఇవాళ ఆలోచన చేయండి ఈ ప్రాంత చెరుకు రైతులను మోసం చేసినందుకు కల్వకుంట్ల కవితను పొంద పెట్టిన వాళ్ళు బాండు పేపర్ ఇచ్చి పసుపు బోర్డు తెస్తానని పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన బాధ్యత లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అదేవిధంగా ఈ ప్రాంతంలోకి ఆయన ఉన్నాడు దగ్గర మా మోహన్ రెడ్డి చెప్పిండు ఈ ప్రాంత రైతు విద్యార్థులను గంజాయికి అలవాటు చేసిండే ఏంది ఇది అని నేను అడుగుతున్నా ఇది న్యాయమా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుని తాసించుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు మూడు వేల వైన్ షాపులు అరవై వేల బెల్ట్ షాపులు తెరిస్తే ఆయన కట్టు బానిస ఈరోజు ఇక్కడ గంజాయి ఇక్కడ విద్యార్థులకు అలవాటు చేస్తున్నాడంటే ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా మా పోలీసు మిత్రులకు కూడా నేను చెప్పదలుచుకున్నా ఇవాళ మంది పిల్లలు గంజాయి తాగుతున్నాను చూస్తే రేపు అది మన పిల్లలకు వస్తుంది మన ఇంట్లోకి వస్తుంది మన బతుకులు కూడా ఆగమైతాయని నేను చెప్పదలుచుకున్నా ఎవరి బిడ్డలే నా బిడ్డలే వాళ్ళు మన బిడ్డలే తెలంగాణ బిడ్డలే బెల్ట్ షాపులో పోయి బిల్లు కట్టినా గంజాయి తాగి రోడ్ల మీద పడ్డా ఇవాళ ఈ ప్రాంతం అంతా సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంటాడు నేను ఇవాళ ఈ గయర్ గట్ల గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా ఈ పాల్కొండ నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ సమాజానికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏర్పడుతుంది పది సంవత్సరాలు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంటది ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా మేము తీర్చిదిద్దుతాం ఎవరు అడ్డుపడ్డా ఇవాళ పోలీసులు అక్రమ కేసులు పెట్టి లేకపోతే అధికారులు మా సర్పంచులను మా ఎంపీటీసీలను చెక్ పవర్ తీస్తాం లేకపోతే సస్పెండ్ చేస్తాం మీ సంగతి చూసుకుంటామని బెదిరించేటోళ్ళ అందరి పేర్లు డైరీలు రాయమని మా కార్యకర్తలకు చెప్తున్నా ఏ అధికారులైతే ఏ పోలీసులు అయితే మిమ్మల్ని బెదిరిస్తారో ఏ అధికారులు మీ మీద అక్రమ కేసులు పెడతారు ఏ అధికారులు మీ సర్పంచ్ చెక్ పవర్ తీసిన లేకపోతే మిమ్మల్ని ఎంపీటీసీలుగా కేసులు అలా ఇరికిచ్చినో వాళ్ళందరి మీద డైరీ రాయనరి ఇంతకింత మిత్తితో చెల్లించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇక ఆయన ఉన్నాడు సర్పంచ్కి ఎక్కువ ఎంపీటీస్కి తక్కువ కాకపోతే మంత్రి అని చెప్పుకుంటాడు ప్రశాంత్ రెడ్డి నువ్వు మంత్రి పని ఏమన్నా చేసినావా చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లా వెట్టి చాకిరి చేస్తున్నావు బాత్రూమ్లు కావాలంటే నువ్వే కట్టిస్తావు ఆయనకి ఏం కావాలన్నా ఆయన ఇల్లు అయినా బాత్రూమ్ అయినా ఆయన ఇంటి ముందల ఆకిలైనా ఊడ్చటం లాగా తయారైనవు ఎన్నడన్నా మంత్రిగా ఉన్నవా నువ్వు మంత్రి పనులు చేసినవా నేను అడుగుతున్నా నేను ఇవాళ అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి ఇక్కడ శాసనసభ్యుడు మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డిని గృహ నిర్మాణ శాఖ నీ దగ్గరనే ఉంది కదా ఇవాళ సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్లో వేలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారు కదా ఈ ప్రాంత ప్రజలు నేను గుండెల పెట్టి చూసుకొని రక్త తమ రక్తాన్ని చెమటగా మార్చి ఓట్లేసి నేను భుజాల మీద మోసి పల్లకిలో అసెంబ్లీకి పంపిస్తే నువ్వు ఎమ్మెల్యే మంత్రి పోయినావు కదా నీ ఓట్లేసిన వాళ్ళకి ఎంతమందికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన నేను అడుగుతున్నా మిత్రులారా మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరిగిందా ఇవాళ మీరు పండించిన పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చిండా మరి ఏమీ చేయనప్పుడు నువ్వు మంత్రి ఉండి చంద్రశేఖరరావు దగ్గర ఊడిగం చేసి నువ్వు గృహ నిర్మాణ శాఖ ఉండి నీ నియోజకవర్గంలో నీ కోట్లేసిన ప్రజలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే నువ్వు దద్దమ్మ అనకపోతే అనాలని నేను అడుగుతున్నా అదే విధంగా ఇవాళ ఆయన ఆర్ఎండ్బి రోడ్ల భవనాల శాఖ మంత్రి నేను ఇవాళ వచ్చేటప్పుడు రోడ్లన్నీ చూసుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు నేను ఇరవై మూడు ఇరవై నాలుగు అసెంబ్లీలు తిరిగిన ఇంత అధ్వానంగా ఇంత గుంతలు గుంతలు ఇట్లాంటి రోడ్లు నేను చూడనే చూడలేదు ఇవాళ ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి గుంతలు చూసినాక నాకు ఆలోచన వచ్చింది ఈ ప్రశాంత్ రెడ్డి కాలుకు తాడు కట్టి సైకిల్ మోటార్ కట్టి రోడ్ల మీద ఈడుస్తే ఈపులు చెక్కలు చెక్కలై తోలు ఊడితే అప్పుడు కానీ ఈ రోడ్ల సమస్య ఇవాళ ప్రశాంత్ రెడ్డికి అర్థం కాదని నేను అడుగుతున్నా నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ ఉండే ప్రజలు డబల్ బెడ్రూమ్ ఇల్లు లేయలే రోడ్ల భవనాల శాఖ మంత్రిగా ఉండి వస్తుంటే రోడ్లు పది పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన ఇంత అద్వానమైన పరిస్థితి ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎప్పుడు లేదు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా ఇంత అధ్వానం ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు కనిపించలే ఈ రోడ్ల మీద ఇవాళ నువ్వు ఏ మంత్రిగా ఉన్నా ఏం చేసినా ఎందుకు ఉపయోగం అని నేను అడుగుతున్నా అదే విధంగా ఇవాళ ఈయన ఇక్కడ హెచ్చలు పడతాడు నేను నీతి మంత్రుని జాతి మంత్రుని నా అంతా మునగాళ్ళని నేను ఇవాళ వేదిక మీద నుంచి ప్రశాంత్ రెడ్డికి సూటిగా సవాలు విసరదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రం ఆనాడు మీరు వైఫల్యం చెందితే మీరు తెలంగాణ రాష్ట్రం దేవడలో నీ పార్టీ విఫలమైతే ఆనాడు చేసి పెడితే జండాలు పెట్టినాం దొరగారు వస్తే దండాలు పెట్టినాం రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం మేము మరపిరంగులమై పేలుతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది నెలల ప్రగతి భవన్ కట్టుకున్నారు వాస్తు లేదని తాంత్రికుడు చెప్తే తొమ్మిదేళ్ల తొమ్మిది నెలల సచివాలయం కట్టుకున్నారు కానీ తొమ్మిదేండ్లైనా అమరవీరుల స్థూపం కట్టలే కట్టకపోతే కట్టకపోయే నేను సూటిగా ప్రశాంత్ రెడ్డి మీద ఆరోపణ మీడియా మీరు రాయండి రెండు వేల పద్దెనిమిదిలో అరవై రెండు కోట్లతో టెండర్ పిలిచి పదిహేను నెలల్లో పూర్తి చేస్తామన్నారు అయింది అరవై రెండు కోట్లతో టెండర్ పిలిచిన అమరవీరుల కోట్ల రూపాయలైంది యాభై కోట్లకు తగ్గకుండా ప్రశాంత్ రెడ్డి అమరవీరుల స్థూపంలో లంచాలు మెక్కిండు అరవై రెండు కోట్లతో మొదలైన అమరవీరుల స్థూపం రెండు వందల కోట్లకు పెరిగింది ఎవడే కాంట్రాక్టర్ ఆనా తెలంగాణ ఉద్యమంలో రావు చెప్పిండు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని కానీ అమరవీరుల స్థూపం కాంట్రాక్టరు ప్రొద్దుటూరు నుంచి వచ్చిన ఒక గారు ఇవాళ నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అమరవీరుల స్థూపాన్ని పరిశీలించనికపోతే వాచ్మెన్ ఏ అంటే గుడివాడ అన్నాడు ఆడ మేస్త్రిని అడిగితే గుంటూరు అన్నాడు సూపర్వైజర్ గారిని అడిగితే విజయవాడ అన్నాడు నేను అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి నీకు సిగ్గుందా చీముందా నెత్తురుందా లజ్జ ఉందా నువ్వు అసలు మనిషివేనా నువ్వు తెలంగాణ బిడ్డవేనా నువ్వు తెలంగాణ బిడ్డవేనా అని నేను అడుగుతున్నా మా బిడ్డలు అరవై ఏళ్ళు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మా ఆత్మ గౌరవం కోసం అమరవీరుల స్థూపం నిర్మిస్తే కాంట్రాక్టర్ ఆంధ్రోడు వాచ్మెన్ ఆంధ్రోడు మేస్త్రి ఆంధ్రోడు సూపర్వైజర్ ఆంధ్రోడు కమిషన్లు ఆంధ్రోలు ఇచ్చే మోచేతి నీళ్లు తాగే సన్నాసి నీకే మన ఉందా ఎందుకు బతికినావు శ్రీరామ్ సాగర్ల దుంకి సావకా అని నేను అడుగుతున్నాను నువ్వా తెలంగాణ ఉద్యమకారుడివి నువ్వా తెలంగాణకు ప్రతీకవు తెలంగాణ బిడ్డల అమరవీరుల స్థూపం ఆంధ్రోడిచ్చే కమిషన్ల కక్కుర్తిపడి అమరవీరుల స్థూపం కాంట్రాక్ట్ ఇచ్చిన సన్నాసి నువ్వు సిగ్గు లేదా బాయిలో పడి సావు అని చెప్పి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా అదే విధంగా మిత్రులారా ఆ పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉన్నది రెండు వేల పదహారులో చెప్పిన నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని ఐదేళ్ళు అయిపోయింది ఇవాళ కూడా పూర్తి కాలే వంద కోట్లకు టెండర్ ఇచ్చిన రెండు వందల కోట్లకు పెరిగింది అందులో మొత్తం అవినీతే ఆ పక్కనే సచివాలయం నాలుగు వందల కోట్లతో టెండర్ పిలిచాడు ఇవాళ పన్నెండు వందల అయింది ఇంకా పూర్తి కాలేదు అందుకే మిత్రులారా ఇవాళ సూటిగా ప్రశాంత్ రెడ్డికి మళ్ళీ ఒక్కసారి సవాల్ విసురుతున్నా అమరవీరుల స్థూపం మీద అంబేద్కర్ విగ్రహం మీద నిర్మాణం జరుగుతున్న సచివాలయం మీద నువ్వు విచారణకు ఆదేశించు నీ అవినీతిని తేల్చి నిన్ను చర్లపల్లి జైల్లో చిప్పకూడ తిరిపించకపోతే నువ్వు సిగ్గు లేకుండా ఇంకెక్కడైనా కమిషన్లు దీని గాని అమరవీరుల స్తూపాన్ని కూడా నీ కమిషన్లకు చంద్రశేఖరరావు అవినీతికి బలేంది అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మీ అవినీతికి బలి చేసిన ఇయాల ఇవాళ ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఉంటుందని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఆయ బద్దం నరసింహారెడ్డి నుంచి మొదలు పెడితే నారాయణ రెడ్డి గారు కావచ్చు బాలగౌడ్ గారు కావచ్చు లేకపోతే ఈశ్వరిభాయి గారు కావచ్చు ఈనాటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు మీ నిజామాబాద్ జిల్లా ఆత్మగౌరవం మీ నాయకులు మా మిత్రులు ఎరావతి అనిల్ కావచ్చు మీ శాసనసభ్యులు ఎక్కడికన్నా వెళ్తే మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకొని మా నాయకులు అని చెప్పుకునేటట్టుండే ఇవాళ మీరు ఆలోచన చేయండి ఎట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు ఈడ ప్రశాంత్ రెడ్డి ఆడ జీవన్ రెడ్డి ఏం కాంబినేషన్ అయ్యా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో చూసారు కదా ఆ పక్కన గణేషు ఈ పక్కన గోవర్ధను ఇక ఆ పక్కన సకీలు ఇక ఎట్లాంటి వాళ్ళు మీరు నిజామాబాదు ప్రజలారా మీరు చైతన్యం ఉన్నోళ్ళు మీరు సంస్కృతి సాంప్రదాయం తెలిసిన మీరు ఆత్మగౌరవానికి ప్రతీకలు మీరు ఏది అనుకుంటే మీరు స్వయంగా నిర్ణయం తీసుకునేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యేను చేస్తే మన జిల్లా గౌరవం ఉంటుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంత రైతులే దేశానికి ఆదర్శం అందుకే ఈ ప్రాంతంలో ఉన్న మా సోదరులు మా ఆత్మీయులను మా యాదవ్లను మా ముదిరాజులను మా మున్నూరు కాపులను మా గురుడి సోదరులను మా దళితులను మా గిరిజనులను మా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా మీ ఆత్మగౌరవం మీరు కాపాడుకోండి మీకు మీరు పండించిన పంట పసుపును పన్నెండు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎర్రజొన్నలు మూడు వేల ఐదు వందలకు తగ్గకుండా నాలుగు వేల వరకు ధర ఇచ్చుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరు పండించిన మొక్కలు రెండు వేల రెండు వందలు కొనుక్కునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుండి మీరు వడ్లు పండిస్తే ఇరవై ఐదు వందలు కొనుక్కునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తెరిచి పది లక్షల ఎకరాలలో చెరుకు పండించే విధంగా మీ ఆత్మగౌరవం పెరిగే విధంగా ఈ నిజామాబాదు జిల్లా రైతులు ఈ కండువను ఆత్మగౌరవంతో నేసుకొని బంజారా ఇల్చు జూబ్లీ హిల్చలు ఎట్లాంటి బంగ్లాలు ఉన్నాయో మీ బంగళాల ముందల మళ్ళీ లైట్లు వెలిగే విధంగా మీ ఇంటి ముందల పండుగ వాతావరణం కనిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇదే కాకుండా ఇవాళ భూమి లేని వాళ్ళు నేను వచ్చేటప్పుడు కలిసిన ఎరకలోళ్ళని కలిసిన యాదవ్ సోదరులను కలిసిన కస్తూర్బా పాఠశాలలో ఆడపిల్లల్ని కలిసిన ప్రతి ఒక్కరిని గౌడ సోదరుల్ని కలిసిన ఎవరిని చూసినా దుఃఖమే ఉంది బాధ ఉంది ఇండ్లు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటో లేక ఉద్యోగం లేక ఉపాధి లేక బాధపడుతున్నాం అందుకే మిత్రులరా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉంటుంది ఆనాడు ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మీ ఆరోగ్యం ప్రభుత్వ దావకానకు నడుచుకుంటూ పోతే సత్యసమే పరిస్థితి ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ఐదు లక్షల రూపాయలు మీకు ఉచితంగా వైద్యానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఉన్న అప్పులు తడిసి మోపిడైనాయి రెండు లక్షల రూపాయల వరకు మీ రైతుల రుణమాఫీ చేసి మీ అప్పులు చెల్లించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నిరుద్యోగ యువకులారా ఇలా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వాటన్నిటిని కూడా సంవత్సరం తిరిగే లోపల చేసే బాధ్యత నేను తీసుకుంటా చివరగా అక్కడున్న మా అక్కలు ఈ వెనకాలకు చాలా మంది మా అక్కలు ఉన్నారు వెనకాల కూర్చొని చూస్తున్నారు అయ్యా మా సంగతి ఏం చెప్తలేవని ఇవాళ మీకు సున్నా ఒకటి రుణాలే కాదు ఇవాళ సిలిండర్ గురించి పదే పదే మనకు చర్చ జరుగుతుంది పన్నెండు వందల యాభై రూపాయలు పెడితే కానీ సిలిండర్ వస్తలేదు అందుకే మా అక్కలకు సోనియమ్మ మాట చెప్పమన్నది అమ్మ తల్లి సోనియమ్మ ఆదేశాల మేరకు మా ఆడబిడ్డలందరికీ ఐదు వందల రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది భూమి లేని పేదలకు కూడా ఇవాళ రైతు రైతుబంధు వస్తుంది భూమి లేని పేదలకు ఏం వస్తలేదు అనుకుంటారు భూమి లేని పేదలకు కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి ఇన్ని మంచి పనులు ఇన్ని మేళ్ళు మీకు చెయ్యాలి అంటే మీరేం చేయాలి సోదరులరా మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి ఇందిరమ్మ రాజ్యం దేవాలి సిద్ధమేనా సిద్ధమేనా ఇందిరామ రాజేంద్రానికి సిద్ధమేనా 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 సిద్ధం అన్నో చేయి పైకెత్తండి పిడికిలు బిగించండి జై కాంగ్రెస్ జోయ్ కాంగ్రెస్ మిత్రులారా ఇప్పుడు నేను ఒకటి ఒక్క నేను బాయ్ బాయ్ అంట మీరేమనాలి నేను కేసీఆర్ అంటే మీరందరు రెడీ కదా బాయ్ 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 కేసీఆర్ 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 అక్కలు మీరు కూడా అనాలి కేసీఆర్ బాయ్ 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 కేసీఆర్